కథ పేరు జీవన్ మృతుడు ఆకాశం నిండా కారు మబ్బులు కమ్ముకున్నాయి చల్లని గాలి శరీరాన్ని తాకుతూ హాయినిస్తున్నది సన్నగా మొదలైన వాన తుంపరగా జడివానగా మారింది వరండాలో వాలు కుర్చీలో కూర్చుని వర్షాన్ని ఆస్వాదిస్తున్నాను వాడు నాన్న స్వరం గంభీరంగా వినిపించింది ఆ తెల్లవారుజామునే లేచాడు ఎంచక్కా చదువుకుంటున్నాడు కూడా హాల్లోంచి చూస్తూ ఉన్న చూసి గాబరాగా గాబరాగా సమాధానం ఇచ్చింది అమ్మ వాడి ముఖానికి చదువ చట్టుబండల కుర్చీలో కూర్చొని కూనిక పాటలు పడుతూ ఏ కలెక్టరు అయినట్లు కలలు కంటున్నాడేమో ఉరిమాడు నాన్న లోపల నుంచి అమ్మ స్వరం వినిపించలేదు నాన్నకి టిఫిన్ చేయడంలోనూ క్యారేజీ సర్దడంలోనూ నిమగ్నమై ఉంటుంది నాలో ఏదో నిర్వేదం వర్షము తెరిపి ఇవ్వగానే నాన్న క్యారేజీ పట్టుకొని స్కూల్కి వెళ్ళిపోయాడు వ్యక్తావక్త సంఘర్షణలో నేను జీవితంలో ఏదైనా ఒక సంఘటనకు లేదా కొన్ని అనుభవాల సమాహారానికి అక్షర రూపం ఇస్తే కథ ఎందుకో కథ రాయాలనిపించింది వ్యవస్థలో ముందుకెళ్లడానికి ఏ దారి లేక జీవితంలో ఆటుపోట్లని తట్టుకుంటూ కలల తీరంలో ఆశల్ని ఆవిరి చేసుకుంటున్న ఈ దేశంలోని లక్షల నిరుద్యోగుల్లో నేను ఒక పల్లె పట్నం కానీ చిన్న ఊళ్ళో నాన్న హై స్కూల్ టీచరు అక్క నేను ఇద్దరమే సంతానం వచ్చే జీతం చాలక అప్పులు చేసి అక్క పెండ్లి చేశారు నాన్న కొంచెం ఖరీదైన సాఫ్ట్వేర్ ఇంజనీర్నే కొన్నారు అక్కకి వాళ్ళిద్దరూ హాయిగా ముంబైలో కాపురం చేసుకుంటున్నారు ఏదో కుంటి గుర్రం నడకల నాలుగేండ్లకు బిఎస్సీ అయిందనిపించాను నేను అప్పులు కోతలు పోగా మిగిలిన తక్కువ జీతంతోనూ తాతలిచ్చిన మూడెకరాల మాగాని దాని మీద వచ్చే పంటతోనే సంసారాన్ని గుట్టుగా లాక్కొస్తున్నారు నాన్నగారు వేలాది మంది సగటు మనుషుల్లాగే ఆదాయం పెంచుకోవడానికి నాన్న మిగతా మాస్టార్లలాగా గవర్నమెంట్ చిరుద్యోగుల రకరకాల ప్రయత్నాలు చేసేవారు పెట్టుబడి పెట్టండి గొర్రెలను కొని పెంచుతాం మీ డబ్బు రెండేళ్ళల్లో మూడింతలు అవుతుందంటే పెట్టేవారు మా దగ్గర డబ్బు పెట్టండి టేకు మామిడి మొక్కలు పెంచుతాము మీ డబ్బు పదేళ్ళల్లో పది రెట్లు అవుతుందంటే పెట్టేవారు నాన్నగారు అవే కాదు ఎవరు ఏ ఆకర్షణీయమైన ప్రకటన చేసినా అప్పో సప్పో చేసి పెట్టుబడి పెట్టారు నాన్న ఈ దేశంలో చాలామంది సగటు బడుగు జీవిలానే అన్నీ రెండు మూడేళ్లలో బోర్డు తిప్పేసిన సంస్థలే లాభాల సంగతి అటుంచి అసలుకే మోసం వచ్చి జీతంతో జీవితంతో రాజీ పడటం అలవాటు చేసుకున్నారు నాన్న డిగ్రీ అయ్యాక బ్యాంకు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాశాను ఏ ఉద్యోగం తగలలేదు అంతవరకు ఓపిక పట్టిన నాన్నకి సహనం నశించిపోయింది చిరుబుర్రులాడడం బుర్రులాడడం మొదలు పెట్టాడు నేనేం చేయగలను నేను యావరేజీ స్టూడెంట్ని సాహిత్యము జర్నలిజం అంటే అభిలాష అవి తిండి పెట్టవని నాన్న ప్రగాఢ విశ్వాసం ఆ ఏడాది నాకు ఒక చిన్న దినపత్రికలో రిపోర్టరుగా ఉద్యోగం వచ్చింది జీతం మూడు వేలే నా అవసరాలకి ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి పనికొస్తుందని మూడు వేలకే ఆ ఉద్యోగంలో చేరిపోయా నాన్న తిట్లు కొంతవరకు తగ్గాయి రిపోర్టర్గా మొదలైన నా జీవితం హాయిగా గడిచిపోసాగింది రాజకీయ నాయకుల్లో ప్రజల్లో సాహితీకారుల్లో పోలీసుల దగ్గర మంచి గౌరవ మర్యాదలు దక్కేవి ఆ ఉద్యోగంలో చేరిన రెండేళ్లకే నా జీవితంలో చిత్రంగా రెండు ముఖ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి పరాయి రాష్ట్రం నుండి వచ్చిన వ్యాపారస్తుడు మా ఊళ్ళో ఓ షాపు అద్దెకు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టాడు రంగురంగు కరపత్రాలు పంచాడు చిన్న చిన్న బహుపంతులు బహుమతులు ఉచితంగా పంచాడు ఇరవై రోజుల్లో మీ డబ్బు రెట్టింపు పన్నెండు లక్షల కారు ఆరు లక్షలకే ఆరు లక్షల మా దగ్గర డిపాజిట్ చేసి ఇరవై రోజుల తర్వాత పన్నెండు లక్షల కారు మీ సొంతం అన్నాడు అరవై వేల టీవీ ముప్పై వేలకే అన్నాడు ముప్పై వేల ఫ్రిడ్జు పదివేలు పదివేలకే అన్నాడు ఇరవై వేల వాషింగ్ మెషిన్ పది పదివేలకే అన్నాడు ఆశాజీవులైన వెర్రి జనము నోట్ల కట్టలు పట్టుకొని షాపు ముందు క్యూ కట్టారు కేవలం నెల రోజుల్లోనే రెండు మూడు కోట్లు దండుకున్నాడు షాపు వాడు కొంతమందికి నిజంగానే సరుకులు ఇచ్చేశాడు వ్యాపారి ఇదేదో చాలా బాగున్నదే అనుకుంటూ జనాలు మరింత ఎగబడ్డారు ఇలాంటివి చాలా చూసామంటూ మరికొందరు పెదవి విరిచారు ఏదేమైనా జనం మోసపోకుండా చూడడం నా వృత్తి ధర్మం స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్ నా స్నేహితుడే ఓ సాయంత్రం వేళ నేను అశోక్ ఇంకో పాత్రికేయ మిత్రుడు స్టేషన్లో టీ తాగుతుండగా ఈ విషయం కదిపాను నేను మనవరకు ఫిర్యాదులు రాలేదు రాని అప్పుడు చూద్దామంటూ నవ్వి ఊరుకున్నాడు అశోక్ ఆ రోజు నాన్న రిటైర్మెంట్ నాన్నతో పాటు నాన్న కొలీగు మూర్తి మావయ్య కూడా ఇద్దరు స్నేహితులు పైగా దూరపు బంధువులు మూర్తి మావయ్య కూడా నాన్న లాగానే పలు మోసపూరిత పథకాల్లో డబ్బులు పెట్టి నష్టపోయాడు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఉత్పలమాల చెంపకమాల పెద్ద కూతురు ఉత్పలమాలకి తలకు మించిన అప్పు చేసి ఓ ఫారిన్ డాక్టర్ సంబంధం చేశాడు ఆ అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది కానీ మూర్తి మావయ్య పూర్తిగా చితికిపోయాడు చిన్నమ్మాయి చంపకమాల అపరంజ బొమ్మే మామయ్య గనక ఆఫీసర్ అయి ఉంటే ఎందరో కోటీశ్వరుల పిల్లలు చంపకమాల కోసం క్యూ కట్టేవారు ఆమెను భార్యగా చేసుకోవడానికి కానీ చంపకమాల జీవితము పెళ్లి రెండు ప్రశ్నార్థకంగా మారి మూర్తి మావయ్యని బాధ పెడుతున్నాయి నాన్న మూర్తి మావయ్య ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్న సగటు జీవులు రిటైర్మెంట్ తర్వాత ఇద్దరికి అప్పులు పోను మూడే లక్షలు మించి మిగల్లేదు ఇన్నాళ్ళు గడిచినా సరైన ఉద్యోగం రాకపోవటంతో నాన్నకి నా మీద ఉద్యోగం సంపాదించగలనన్న నమ్మకం పోయింది తనకు వచ్చిన మూడు లక్షల లక్షలు నా పేరులో బ్యాంకులో డిపాజిట్ చేసి తన పెన్షన్ డబ్బులతో జీవితం గడిపేయాలని నిర్ణయించుకున్నారు నాన్నగారు బావా ఈ మూడు లక్షలు తప్ప నా దగ్గర ఏమీ మిగల్లేదు నా రెండో కూతురిని నీ కొడుక్కి చేసుకొని నన్ను గట్టెక్కించు అని మావయ్య కన్నీళ్లతో అడుగుతుంటే నాన్న నేను కాదనలేకపోయాము నేను ఆ అమ్మాయితో నీలాంటి అందెగత్తే దొరకడం నా పూర్వజన్మ పుణ్యం నన్ను చేసుకోవడం నీకు ఇష్టమేనా ఒంటరిగా ఉన్నప్పుడు చంపకమాలని అడిగాడు చిన్నగా నవ్వి నాలాంటి పేదమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టమేనా బావా అంది చంపకమాల నా దగ్గర సమాధానం లేదు కొన్ని ప్రశ్నలకి జవాబులు ఉండవు క్షణకాలం తర్వాత తనే అంది మనము మధ్యతరగతి మనుషులం బావా జీవితం చూపిన బాటలోనే నడవాలి అంతే మాకు పెద్దలు బ్రహ్మముడి బుగించారు బిగించారు అంటే పెళ్లి చేసేసారు ఇరవై రోజులకే సగం ధరకి వస్తువులు ఇస్తానన్న వ్యాపారి నెమ్మదిగా ముప్పై రోజులు నలభై రోజులు అంటూ రోజులు పెంచుతూ జనాన్ని తిప్పటం మొదలెట్టాడు అతను జనాన్ని మోసం చేసే రోజు దగ్గర దగ్గర పడింది అని అర్థమైంది నాకు నేను పాత్రికేయ మిత్రుడు అశోకుని కలిశాము అశోక్ మా సమయంలోనే మా సమక్షంలోనే వ్యాపారిని గట్టిగా నిలదీశాడు బాబాబు నన్ను క్షమించాలి అంటూ మా కాళ్ళు పట్టుకున్నాడు అశోకు మాత్రము మంచు కోపం మంచు ముక్కల కరగడం అశోక్కి ప్రారంభమైంది నెమ్మదిగా ఇంతవరకు ఎంత వసూలైందని అడిగాడు నాలుగున్నర కోట్లు సార్ ఖర్చులు పోగా అని వ్యాపారి నసిగాడు మన వ్యవస్థలో అవినీతి ఎంతగా వేళ్ళూనుకుపోయిందో ఆ రోజే అర్థమైంది నాకు వారం రోజుల్లో ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే బిచానా ఎత్తేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు ఆ వ్యాపారి ఆ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు అశోక్కి నా పాత్రికేయ మిత్రుడికి చెరో పాతిక లక్షలు నాకు ఇరవై లక్షలు బ్యాగులో సర్ది ఇచ్చాడు వాళ్ళిద్దరూ తీసుకున్నారు నాలో ధర్మాధర్మ ఘర్షణ మొదలైంది నేను డబ్బు తీసుకోకుండా ఏ విషయం తర్వాత చెబుతానన్నా వాళ్ళు ముగ్గురు నన్ను పిచ్చివాడిలా చూశారు ఇంటికొచ్చి విషయమంతా చంపకమాలకి చెప్పాను ఆ పాపిష్టి డబ్బు మనకొద్దు నీ చిన్ని జీవితానికి తోడు నేను కూడా నేను కూడా పిల్లలకు ట్యూషన్లు చెప్పి నేను కూడా పిల్లలకు ట్యూషన్లు చెప్పి ఎంతో కొంత సంపాదిస్తాను దాంతోనే సంతృప్తిగా బతుకుదాం ఎండమావుల వెంట పరుగులొద్దు అలసిపోతాం అని దృఢంగా చెప్పిందామే నేను డబ్బులు తీసుకోలేదు వ్యాపారి వారం తర్వాత ఎవరికీ తెలియకుండా ఊరు వదిలి పారిపోయాడు నేను రాస్తున్న కథ అయిపోయింది కానీ మోసం బారి నుంచి జనాలను కాపాడలేకపోయా నా వృత్తి ధర్మాన్ని విస్మరించాను ఎందుకో చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఓ సామెత గుర్తుకొచ్చింది దిస్ సొసైటీ నీడ్స్ ఎథికల్ సర్జరీ ఈ సామాజిక ఈ సమాజానికి నైతిక చికిత్స అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్